మంగళగిరి ప్రాంత ప్రజలకు ఆరోగ్య సంజీవనిగా భావిస్తున్నటువంటి ఎకో పార్కులో మౌలిక సదుపాయాలకు సంబంధించి దాదాపు 150 లక్షల రూపాయలు చేసేటువంటి పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీద ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్సీ మురళీధర మంత్రి, ఎమ్మెల్యే ఆలరామకృష్ణారెడ్డి, అప్కో చైర్మన్ గంజి శ్రీనివాసంతో పాటు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ నగరాలకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఇలాంటి ఫారెస్ట్ను అభివృద్ధి చేయడం ఎంతో మంచి పరిమాణం అన్నారు మంత్రి రామచంద్రారెడ్డి. రానున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించడానికి తమ యొక్క డిపార్ట్మెంట్కు ఎంతో కృషి చేస్తుందని సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పార్కు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి చేసినటువంటి మంత్రి రాకను పురస్కరించుకొని మంగళగిరిలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారితో పాటు పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాఖ మొట్టమొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ నియోజకవర్గంలో మన రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో మనం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ నగరవనాలన్నీ కూడా పూర్తిగా ఎన్నికల్లోపు పూర్తి చేసి అన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం. రాష్ట్రంలో ఏవైతే మొదలు పెట్టారో అవన్నీ కూడా